టీఆర్ఎస్ పార్టీకి ఏం వస్తుందో ఎక్కడ వస్తుందో నాకు అర్థం కాలే ఇప్పటికి అసలు ఇబ్బంది ఏదో అర్థం కాలే ఇప్పటికి మోడీ గారు దిష్టి పోలేదు ఎందుకు కనబడుతున్నారు ఇప్పటికి అర్థం నవ్వుకుంటున్నారు అందరు కూడా అందుకే ఆరే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీ ఏ తీసుకున్నా కూడా అది గుమ్రా అవుతుంది మొత్తం దాన్ని అందుకే ముఖ్యమంత్రి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అన్నాడు మోడీ గారు ఏమన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించరా బిల్లును వ్యతిరేకించమన్నారా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఎందుకు దాని ఇబ్బంది ఏదో చెప్పాలి ఇలా మాట గంట సేపు ఆడతాడు ఇలా మళ్ళా అందరూ అంతా రెడీ అయ్యారు ముఖ్యమంత్రి మళ్ళీ మారితే మళ్ళీ ఒక గంట సేపు టైంపాస్ తెలంగాణ ప్రజలంతా కూడా ఫుల్ టైంపాస్ ఒక జోకరైపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి అలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసినటువంటి అనర్థాలను ఇబ్బందులను మోడీ గారు వివరించే ప్రయత్నం చేశారు అరే తెలంగాణ రాష్ట్ర కాకినాడలో తీర్మానం చేసింది ఒక్కోటు రెండు రాష్ట్రాలు చేసింది భారతీయ జనతా పార్టీ మాకు మెజార్టీ లేకపోవడం వలన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడుకోవడం వలన ఆయన ఎన్డీఏ చైర్మన్ గా ఉండడం వలన ఇది జరపలేక పోయినమని చెప్పి ఆ రోజు చెప్పినాం ఈ రోజు చెప్తున్నాం మేము మన భారతీయ జనతా పార్టీ రెండు ఒకటి రెండు రాష్ట్రాలు అంటేనే కదా నువ్వు టీడీపీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వచ్చి నువ్వు తెలంగాణ అన్నది మూడు రాష్ట్రాలు ఇస్తామన్నాం మూడు రాష్ట్రాలు ఎక్కడో పేపర్ స్ప్రే కొట్లే డోర్లు పెట్టలే అందరిది చర్చించినాం ఎస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాల్సిందే జరిగి తీరాల్సిందే అని చెప్పి అన్ని పార్టీలు ముక్త కంఠంతో సమర్థించిన దాన్ని అన్ని పార్టీలు సమర్థిస్తేనే బిల్లు పాస్ అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఒక్కనే తప్ప పేపర్ స్ప్రే కొట్టడం తప్పు కాదా ఏడవైనా నువ్వు ముఖ్యమంత్రి ఏడవన్నాడు అందరు ఉరికిరే తప్ప రాలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో బలిదానాలు ఎక్కువైపోతున్నాయి యువకులు బలిదానం చేసుకుంటున్నారు ఎట్టి పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ బిల్లు ఆమోదం పొందాల్సిందే అని చెప్పి పేపర్ స్ప్రే కాంగ్రెస్ పార్టీ నాయకులు పేపర్ స్ప్రే కొట్టినప్పటికి కూడా సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ హౌస్ దాటి బయటికి పోలేదన్న విషయాన్ని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి నా ప్రాణాలు వేనా పర్లేదు కానీ తెలంగాణ యువకుల ప్రాణాలు ఉనియా బలిదానాలు ఆపాల్సిందే అని చెప్పి అక్కడ ఉండి బిల్లుకు మద్దతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డ మా సుష్మా స్వరాజ్ అనే విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిమరేసుకోవాలి ఒకసారి బిల్లు పెడితే మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఉంది చర్చ జరగాల్సిన అవసరం ఉంది చర్చ జరిపే అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ చర్చ జరగనీయలేదు అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మోసం చేసింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా వేసిన తెలంగాణ ప్రజలు నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఏడికి పోయినావు చెప్పాలే ఇప్పటికైనా చెప్పు నువ్వు ఏం చేసినావు ఏం ఇక్కడ ఏం పోడానికి పోయినావు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు చర్చ సందర్భంగా నువ్వు చర్చలో ఎందుకు పాల్గొనలే ఓటింగ్లో ఎందుకు పాల్గొనలే ఆ సమయంలో నువ్వు చేసిన ఘనకార్యమైంది ఆ సమయంలో పార్లమెంట్కు నువ్వు ఎందుకు పోలే ఇద్దరు ఎంపీలు విజయశాంతి గారు పాల్గొన్నారు కదా ఓటింగ్లో మరి నువ్వెందుకు పాల్గొనలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈయనకు ఇంట్రెస్ట్ లేదు మొన్న చెప్పినా గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా నువ్వు దీక్ష ఎందుకు మరి విరమించినావు ఈ ఢిల్లీలో 40 దీక్ష అని చెప్పి ఎందుకో ఇంట్లో పడినావు దీక్ష చేసింది దొంగ దీక్షలే పార్లమెంట్లో బిల్లులో పాల్గొనవు చర్చలో పాల్గొనవు ఓటింగ్లో పాల్గొనవు ఇవాళ నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇవాళ ముఖ్యమంత్రి మోచేది గారి నాయకులు అడుగుతున్నా నీ క్యాబినెట్లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలే ఉద్యమ ద్రోహులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏనాడు కూడా పాల్గొనని మూర్ఖులను తీసుకొచ్చి నీ సంకల్పం చేసుకొని క్యాబినెట్ అంటావా నువ్వు ఘోషిస్తున్నాయి పైన తెలంగాణ అమరులు ఆత్మహత్య ఘోషిస్తున్నాయి వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ కుటుంబాల బాధలు చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి ఎవరి కోసం ఆత్మహత్య శ్రీకాంతాచారి ఏం చేస్తావు శ్రీకాంతాచారి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తావు
నీ కుటుంబమా రాజ్యం వెళ్ళడానికి? నీ కుటుంబం రాజ్యం వెళ్ళడానికి, తెలంగాణ ద్రోహులు రాజ్యం వెళ్ళడానికి అనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. వినవర్తలవా ఆత్మ, వాళ్ళ అమరులు ఆత్మ ఘోష వినవర్తల ఎవరు ఘోషిస్తుంటే నీ కళ్ళ కనవర్తలేదా? ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ క్యాబినెట్లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు? తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు తరబారు చేసినావు? తెలంగాణ ఉద్యమకారులు భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరుతున్నారు? గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు గర్జించిర్రు, గాండ్రించిర్రు, కాంగ్రెస్ పార్టీ మీరు బిల్లు పెడతారా పెట్టారా? అవసరమైతే ప్రైవేట్ బిల్లు పెడతాం. మీరు పెట్టకుంటే నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే, మేము పక్కా పెడతాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ వేదికగా హెచ్చరిస్తే కాంగ్రెస్ పార్టీ భయపడి అలా బిల్లు పెట్టే విషయాన్ని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి.